బట్టలు లేకుండా వచ్చాడంట. వచ్చి ఇక్కడ బట్టలు వేసుకున్నాడంట హైదరాబాద్ నుంచి. ఎందుకు వచ్చో? కేజీఆర్ బొక్కలు వేస్తాడని చెప్పి అక్కడ ఉంటే పారిపోయి వచ్చో, ఎవరికి చెప్పకుండా. కట్టుబట్టలతో వచ్చాయంట. దేనికి వచ్చావు నువ్వు కట్టుబట్టలతో? ఇక్కడ ఉద్ధరిద్దామని వచ్చావా? 5 కోట్ల రూపాయలు ఓటుకు నోట్లో ఇస్తూ దొరికిపోయి దొంగలాగా లోపల బొక్కలు వేయకుండా ఉండాలని చెప్పి రాజీ మాట్లాడుకుని అక్కడన్ని గాలికి వదిలేసి వచ్చి ఇక్కడ నది పక్కన గట్టు మీద కూర్చున్నాడు ఈ దొంగ. దీనికి వచ్చాడు, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకు వచ్చానని చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏదో ABCD అంట కనిపెట్టాడు. 8 నెలలు ఇంటికాడు ఉన్నాడు పాపం. మనవడు ఒకటితో ఆడుకున్నట్టు ఉన్నాడు 8 నెలలు. మనవడు పాట పాడుకుంటా తిరిగేవాడంట చంద్రబాబును కనపడగానే. ABCDF చంద్రం తాత టప్ అని, ABCDF చంద్రం తాత టప్ అని చెప్పి తిరిగేవాడంట. అది ఈయన ఇని 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 వచ్చి మానవుడు గుర్తురాగానే ABCD అంటాడు. నీకు పగిలిపోయిందని చెప్పి నీ మానవుడికి కూడా తెలుసు. నీకు తెలవట్ల వెనకాల అర్థం పెట్టు చూసుకో. నీకు 2019లోనే పగిలిపోయింది ABCDF తాతక చంద్రం తాతక అని చెప్పి ఈ రాష్ట్రం అంతా తెలుసు. నీ మానవుడికి కూడా తెలుసు, పాట పాడుకుంటున్నాడు. నీకు ఆడు గుర్తు వచ్చినప్పుడల్లా ABCD అన్నాడు. సిగ్గు సేరం లేదు, ఏది పడితే అది మారుతాడు. ఈ పప్పుగాడు అంతే తుప్పుగాడు అంతే ఇద్దరంతే. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సేన అంటాడు. ఎన్టీ రామారావు ఏం చెప్పాడు? జయమాత దశమగ్రహం అని క్యాసెట్ రిలీజ్ చేశాడు. నువ్వు పెద్ద శనిగాడివి, ఆయన కుటుంబంలోకి వచ్చినాక నిష్ఠ దరిద్రం పట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అయితే ఈ దరిద్రం ఇందిరాగాంధీకి పట్టింది. నిన్ను అల్లుడు అని నేను చేర్చుకుంటే నాకు పట్టించావు. ఇప్పుడు వెన్నుపోటు పొడిచి నాకు ముఖ్యమంత్రి అయ్యి నా పార్టీని తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో శనిగాడిలాగా పడతావు అని చెప్పాడు మహానుభావుడు. దేవుడు చెప్పాడు, నీ దెబ్బకి ఈ రాష్ట్రం 2 ముక్కలైంది నువ్వు చేసినటువంటి తప్పుడు విధానాల వలన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా సంక నాకు ఇచ్చేసావు. ఆంధ్రప్రదేశ్లో కూడా నీకు పోటీ చేయడం క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. మున్సిపాలిటీలో 4 యునానిమస్గా వదిలేశారు మీ వాళ్ళు. ఎవరిని పెట్టావు అక్కడ? వ్యాపారస్తులను పెట్టి, కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని పెట్టి రాజకీయాలు చేశావు. వాళ్ళంతా ఈరోజు అధికారం పోయినాక నిన్ను వదిలేసి పారిపోయారు. పారిపోతే ఏమైంది? నీ బతుకు కుక్కలు చెంపని విస్తరైంది. పోటీ చేసేటువంటి వ్యక్తులు లేరు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? నీ మొహం చూసి నిన్ను నమ్మి నీ పార్టీలో పోటీ చేస్తే డిపార్ట్లు కూడా రావని చెప్పి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోతే దానికి మేమేం చేస్తాం? నువ్వు సిగ్గుపడాలి, ఎందుకు జరిగిందని చెప్పి ఆలోచించుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల కమిషన్నే మామూలునే తిడతాడు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడు. పెద్దిరెడ్డి గారు అంతు చూస్తాడంట. 6 సార్లు గెలిచాడు పెద్దిరెడ్డి గారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే గెలిచాడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు గెలిచాడు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే గెలిచాడు, నువ్వు 25 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే 25 సార్లు శాసనసభ్యుడిగా పెద్దిరెడ్డి గారు ఉన్నాడు. బొచ్చు పీకేవాయింది, ఇప్పుడు వెళ్ళి పీకటాకి నువ్వు 2 సార్లు నన్ను ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికావు. గుడివాడు వచ్చి మీటింగ్ చెప్పావు. నిన్ను ఎవడన్నా నమ్మాడా? ఈసారి ఓడిస్తాడంట. నిన్ను పొగిడితే మమ్మల్ని గెలిపిస్తావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళని. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళు కూడా నువ్వే గెలిపిస్తావు కొంతమందిని. అన్ని పనికి మాలిన మాటలు మారుతూ ఉంటాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చెక్కి పిచ్చి పరాకాష్ఠగా చేరి ఏది పడితే అది, ఏ ఎండకా గొడుగు పగటేసగాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తాడు. వైజాగ్లో వికేంద్రీకరణకి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇక్కడ పరిపాలనా రాజ్యానికి నువ్వు ఒప్పుకున్నావని అక్కడ ప్లే కార్డులు ప్రదర్శిస్తే పిల్లిలాగా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చి మీ పౌరుషం లేదా? నేను అమరావతిని ఏమి నిర్మించావు? నువ్వు అమరావతి దోచుకున్నావు. అమరావతిని 1000 ఎకరాలు నువ్వు నీ బినామీలో దోచుకు తిన్నారు పంది కుక్కుల్లాగా. కేసులు పెడితే కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొస్తావు, కోర్టులకు వెళ్ళి విచారణ చేయటగిలేదని చెప్పి స్టేలు తీసుకొస్తావు. ఏం పీకారని అడుగుతావు? నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే నువ్వు స్టేల్ వేకేట్ చేయొచ్చు. 24 గంటల్లో నీ గుడ్డలు తీసి నిన్ను లోపల ఇచ్చిపోతే నేను వెళ్ళిపోతాను రాజకీయాల నుంచి. కోర్టులో స్టేలు తెచ్చావు కదా, వేకేట్ చేయొచ్చు. సిగ్గు శరం లేదు,
ఎందుకు బతుకుతున్నా తెలదు. ఏది పడితే నోటికి ఏది వస్తది మాటతో ముఖ్యమంత్రిని వాడు వీడు అంటో. పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు. నువ్వు నీ కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఈ రాష్ట్రంలో తిరిగినా కూడా 12 కార్పొరేషన్ల 75 మున్సిపాలిటీల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేరు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు.